హలో వన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు పోర్ట్నెట్ జామటరీ నుంచి ఒక మంచి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ద క్వశ్చన్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ సాటిస్ఫైయింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ మోడ్ ఎక్స్ మైనస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో అండ్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వల్ టు ఫైవ్ అనే ఒక లైన్ తీసుకుందాం గ్రాఫ్ పైన దీన్ని ప్లాట్ చేసినప్పుడు ఇది ఆరిజన్ జీరో కమా జీరో వైక్వల్ టు ఫైవ్ లైన్ ఎక్కడ ఉంటుందంటే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే వైక్వల్ టు లైన్ అయిన లైన్ వైక్వల్ టు ఫైవ్ అనే లైన్ ఇక్కడ ఉంటుంది వైక్వల్ ఈక్వల్ టు ఫైవ్ ఓకే అదే ఒకవేళ వై గ్రాటర్ దానర్ ఈక్వల్ టు ఫైవ్ అని ఇచ్చాడు అనుకున్నాం అప్పుడు దీన్ని ఎలా ప్లాట్ చేస్తాము అంటే వైక్వల్ టు ఫైవ్ లైన్ గీసి ఈ పైన ఉన్న రీజియన్ మొత్తాన్ని మనం డినోట్ చేస్తాం అంటే ఇప్పుడు వై ఈక్వల్ టు ఫైవ్ అని ఇస్తే ఇది ఒక లైన్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ కానీ వై గ్రేటర్ దాన్ ఫైవ్ లేదా వై లెస్ దాన్ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ వై లెస్ దాని ఏదైనా కే ఏది ఇచ్చినా కానీ అంటే ఒక ఇన్ఈక్వాలిటీ నాడు యాడ్ చేశాడంటే అది రీజియన్ అని అర్థం ఓకే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు అన్నింటికి లెస్ దక్వల్ టు గ్రేటర్ దానవర్ ఇక్వల్ టు లెస్ ఇలా ఇక్వాలిటీస్ ఇచ్చాడు సో వీడిచ్చింది ఏంటంటే ఇది ఒక రీజియన్ ఇదొక రీజియన్ ఇది ఒక రీజియన్ త్రీ రీజియన్స్ లోని మనకి కామన్ గా ఒక రీజియన్ వస్తుంది ఆ కామన్ రీజియన్ తాలూకు ఏరియా ఏంటి అని అడిగాడు ఓకే నౌ ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేసే ముందే మనకి మాడెక్స్ తాలూ గ్రాఫ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే వై ఈక్వల్ టు ఎక్స్ వై ఈక్వల్ టు మోడెక్స్ తో గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇది ఆరిజన్ జీరో కామా జీరో ఓకే ఇప్పుడు ఈ విధంగా వి షేప్లో ఉంటుంది వై టు మోడెక్స్ గ్రాఫ్ ఓకే ఇది మైనస్ వన్ ఎక్స్ ఎక్స్ ఇది మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ వన్ టూ త్రీ ఇప్పుడు ఎక్స్ అనేది మైనస్ వన్ అయినప్పుడు వై ఎంత అవుతుంది మోడ్ మైనస్ వన్ అంటే వాల్యూ ప్లస్ వన్ అవుతుంది ఇప్పుడు ఇది మైనస్ వన్ అయినప్పుడు దీని వాల్యూ ప్లస్ వన్ ఓకే అంటే మైనస్ వన్ కామా వన్ ఓకే క్లియర్గా వస్తాను దీని వాల్యూ ఏంటంటే మైనస్ వన్ కామా వన్ ఓకే ఇప్పుడు వై ఈక్వ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది వై వాల్యూ వై ఈక్వల్ టు మాట్ వన్ మాట్ వన్ అంటే వాల్యూ ఎంత వన్ సో ఇక్కడ ఈ పాయింట్ వాల్యూ ఏంటంటే వన్ కామా వన్ ఓకే ఇప్పుడు మీకు మాడక్స్ ఎలా గీయాలో అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం మాడెక్స్ ఈక్వల్ టు సారీ మాడక్స్ మైనస్ వై లెస్ ఈక్వల్ టు వన్ అన్నాడు ఈ వైని ఇటు ఈ వన్ ఇటు పంపించి వైని ఇటు పంపిద్దాం ఓకే మోడెక్స్ మైనస్ వన్ లెస్ అది ఈక్వల్ టు వై ఓకే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు వై గ్రేటర్ తనర్ ఈక్వల్ టు మోడెక్స్ మైనస్ వన్గా రాసుకోవచ్చు కదా మనకి వై ఈక్వల్ టు మోడెక్స్కి మనకి తెలుసు గ్రాఫ్ ఎలా ఉంటుందో మనకి తెలుసు ఓకే ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి వై గ్రేటర్ తనర్ ఈక్వల్ టు మోడెక్స్ మైనస్ వన్ వచ్చింది ఇప్పుడు వై ఈక్వల్ టు మోడెక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది ఓకే కాసేపు ఇక్కడ ఈ దీన్ని పక్కన పెడదాం ఈ గ్రేటర్ దక్వల్ టు ఓకే ఇప్పుడు ఇక్కడ మైనస్ వన్ అన్నాడు అంటే వై ఈక్వల్ టు మోడెక్స్ మైనస్ వన్ అని అనుకుందాం మైన ఇప్పుడు వై ఈక్వల్ టు మోడెక్స్ గ్రాఫ్ ఇది మైనస్ వన్ అంటే ఒక యూనిట్ని ట్రాన్స్లేట్ చేశాడు కిందకి అంటే ఇది వై ఈక్వల్ టు మైనస్ వన్ ఓకే ఈ లైన్ ఈ లైన్ మీదకి దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు ఓకే అంటే ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్ ఈ గ్రాఫ్ ఏంటి అంటే వై ఈక్వల్ టు మోడెక్స్ మైనస్ వన్ అంటే వన్ యూనిట్ ని కిందకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల మనకి అనుకున్న ఈక్వేషన్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇది వై ఈక్వల్ టు మోడెక్స్ మైనస్ వన్ ఓకే ఇప్పుడు వీడి అడిగాడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అడిగాడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే పైన ఉన్న రీజియన్ మొత్తాన్ని మనం వై గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు మోడెక్స్ మైనస్ వన్ గా డినోట్ చేస్తాం ఓకే ఇది ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ ఏమో అడిగాడు వై గ్రేటర్ దానర్ ఈక్వల్ టు జీరో అన్నాడు ఇది ఆరిజిన్ కదా ఈ లైన్ అనేది వై ఈక్వల్ టు జీరో కదా ఈ లైన్ మీద వై ఈ మొత్తం ఈ కంప్లీట్ లైన్ మీద వై వాల్యూ అనేది జీరో ఉంటుంది సో ఇదే వై ఈక్వల్ టు జీరో లైన్ వై గ్రేటర్ దానర్ ఈక్వల్ టు జీరో అంటే ఈ పైన ఉన్న రీజియన్ మొత్తాన్ని వై గ్రేటర్ దానర్ ఈక్వల్ టు జీరో కింద మనం డినోట్ చేస్తాం ఓకే ఈ పైన ఉన్న రీజియం మొత్తం వై ఆర్ ఈక్వల్ టు జీరో నవ్వు ఇంకోటి ఉండిపోయింది మనకి వై లస్ ఆర్ ఈక్వల్ టు వన్ ఓకే వై ఆర్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు వై ఈక్వల్ టు వన్ అంటే ఎక్కడ ఉంటుంది ఇది వై ఈక్వల్ టు జీరో ఇది వై ఈక్వల్ టు మైనస్ వన్ అంటే ఇదే కదా వై ఈక్వల్ టు వన్ అంటే ఈ లైన్ వై ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు వన్ వరకు బాగానే ఉంది ఇప్పుడు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అన్నాడు అంటే దీని కింద మొత్తం ఉన్న రీజియన్ని మనం ప్లాట్ చేయాలి ఓకే ఈ రీజియన్ మొత్తం మనకి వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ కింద వస్తుంది ఓకే ఇప్పుడు వీడు ఏం అడిగాడు ఏరియాస్ ఆఫ్ ద రీజియన్ సాటిస్ఫైయింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఈ మూడు కామన్ కామన్గా ఉన్న ఏరియా ఏంటి అంటే మూడు కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ మూడు కలర్స్ ఉన్న ఏరియా ఏంటి మూడు కలర్స్ ఉన్న ఏరియా ఇదే కదా ఈ లోప నేను గీస్తున్న బ్లాక్ ఈ బ్లాక్ కలర్ లైన్స్ మధ్యలో కాకుండా బయట ఎక్కడైనా మీకు మూడు కలర్స్ కలిపి ఉన్నా చెప్పండి మూడు కలర్స్ కలిపి బయట ఎక్కడా లేవు ఓకే సో మన మనకు కావాల్సిన రీజియన్ అంటే ఈ మధ్యలో ఉన్న ఈ రీజియన్నే ఇప్పుడు దీన్ని క్లియర్గా మళ్ళీ ప్లాట్ చేద్దాం ఓకే ఇది వై గ్రాటర్ దర్వల్ టు మోడక్స్ మైనస్ వన్ ఓకే నవ్వు ఇప్పుడు వై గ్రాటర్ దాన్ దర్వల్ టు జీరో వై గ్రాటర్ దర్వల్ టు జీరో ఇది నెక్స్ట్ ఇప్పుడు వై లెస్ లస్ దర్ ఈక్వల్ టు వన్ అంటే వన్ వై ఈక్వల్ టు వన్ ఇది దీని కింద ఉన్నది అంత ఇది మనం ఏమనుకున్నాం మనకు కావాల్సిన రీజన్ ఇదే కదా ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటి వై ఈక్వల్ టు జీరో ఇక్కడేంటి వై ఈక్వల్ టు వన్ ఇప్పుడు వై ఈక్వల్ టు జీరో అన్న లైన్ వై గ్రేటర్ దాన్వల్ టు మోక్స్ మైనస్ వన్ లైన్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ ఏంటి రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ ఇవే కదా ఈ రెండు పాయింట్స్ ఈ రెండు పాయింట్స్ వాల్యూస్ ఎలా కనుక్కుంటాము అంటే ఇప్పుడు వై ఈక్వల్ టు ఈ లైన్ మొత్తం మీద వై జీరో అంటే ఈ పాయింట్ దగ్గర కూడా వై జీరో కదా ఈ పాయింట్స్ కూడా ఈ లైన్ మీద ఉంటున్నాయి కదా అంటే వై వాల్యూ ఇక్కడ జీరో వేసినప్పుడు వచ్చే ఎక్స్ వాల్యూస్ ఈ పాయింట్స్ అవుతాయి కదా అంటే జీరో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఈ పాయింట్ తీసుకుంటున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా ఈక్వల్ తీసుకోవచ్చు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అవసరం లేదు జీరో ఈక్వల్ టు మోడెక్స్ మైనస్ వన్ అంటే మోడెక్స్ ఈక్వల్ టు వన్ మోడెక్స్ వన్ అయినప్పుడు మనకి వాల్యూస్ ఏమొస్తాయి ఎక్స్ వన్ ఎక్స్ వాల్యూస్ మైనస్ వన్ కామా వన్ అంటే మోడెక్స్ వన్ అయినప్పుడు ఇది ఇటువైపు ఎప్పుడు పాజిటివ్ వస్తుంది ఎక్స్ వాల్యూస్ సో ఇది వన్ కా జీరో పాయింట్ ఇది నెగిటివ్ వస్తుంది మైనస్ వన్ కా జీరో పాయింట్ ఓకే ఇప్పుడు ఈ రెండు పాయింట్లు వచ్చేసాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ మీద అంటే వై ఈక్వల్ టు వన్ లైన్ మీద ఈ రెండు పాయింట్స్ ఏంటో కనుక్కోవాలి ఎందుకంటే ఇది ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ఏంటి అంటే ఈ పాయింట్ దగ్గర వై వాల్యూ వన్ అవుతుంది అంటే ఇక్కడ వై వన్ సబ్స్టిట్యూట్ వచ్చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది వన్ ఈక్వల్ టు మోడక్స్ మైనస్ వన్ ఈ వన్ నాకు పంపిస్తే టూ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ అంటే మాడ్ ఎక్స్ వాల్యూ అన్నది ప్లస్ ఆర్ మైనస్ టూ అంటే ఇటువైపు పాజిటివ్ కాబట్టి దీని వాల్యూ టూ కా జీరో ఇటువైపు నెగిటివ్ కాబట్టి దీని వాల్యూ మైనస్ టూ కామా జీరో ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఆరిజన్ ఆరిజన్ నుంచి ఇది వన్ యూనిట్ ఉంది ఇది ఇటు వన్ యూనిట్ ఉంది అంటే టోటల్ దీని లెంత్ ఎంత అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ అన్నది టూ యూనిట్స్ అవుతుంది అలాగే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ యూనిట్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి టూ యూనిట్స్ ఉంది అంటే ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ లెంత్ ఎంత అవుతుంది ఫోర్ యూనిట్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకో ఇంకోటి ఇది వై ఈక్వల్ టు ఇది వై ఈక్వల్ టు వన్ ఈ లైన్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంతా వన్ యూనిట్ ఓకే ఇప్పుడు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఇటు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ యూనిట్స్ ఇది ఫోర్ యూనిట్స్ ఇది వన్ యూనిట్ ఇది ఒక ట్రిపీజం ఓకే మొత్తం అరెస్ట్ చేస్తున్నా ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది ఇది టూ యూనిట్స్ ఇది ఫోర్ యూనిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ హైట్ అనేది వన్ యూనిట్ ఇప్పుడు ఎప్పుడైనా ఒక ట్రిపీజంలోనే మనకి రెండు బేస్ హైట్స్ బేస్ లెంత్స్ ఇచ్చి అంటే ఏ బి హెచ్ ఇది హైట్ అనుకుంటే ఇది బేస్ లెన్స్ ఏ అండ్ బి హెచ్ ఏరియా అడిగాడు అంటే దాని ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ ఓకే ఇక్కడ ఏ అంట టూ బి అంత ఫోర్ హెచ్ అంత వన్ అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో సుట్ చేసినప్పుడు వన్ బై టూ ఇంటూ టూ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ అంటే వన్ బై టూ ఇంటూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇంటూ వన్ టూ టూ త్రీ సార్ అంటే సో ఈ ఏరియా ఈ ఏరియా ఎంత అంటే త్రీ యూనిట్స్ ఓకే అంటే ఇప్పుడు ఈ మూడు రీజియన్స్ కి కామన్ గా ఉన్న ఏరియా వాల్యూ ఏంటి అంటే అది ఒక ట్రిజియం షేప్ లో వచ్చింది దాని వాల్యూ త్రీ యూనిట్స్ ఓకే త్రీ యూనిట్స్ ఇస్ అవర్ ఆన్సర్